పాలలో చిటికెడు పసుపు కలుపుకొని తాగటం వల్ల శరీరంలో వాపుకి సంబంధించిన సమస్యలుంటే తగ్గుతాయి. దీంతో పాటు శరీరంలో వేడి కూడా పెరుగుతుంది. మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు సక్సెస్ స్టోరీ చూద్దాం. నమస్కారం అండి, నా పేరు వేణి మాన్సా. ప్రజెంట్ నేను హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ చేస్తున్నాను, లైక్ షాంపూస్, హ్యాండ్మేడ్ సోప్స్, ఫేస్ వాషెస్, పర్ఫ్యూమ్స్, టాల్కమ్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటివన్నీ చేస్తున్నాను. హ్యాండ్మేడ్ ఐటమ్స్ అన్నీ చేస్తాను. నేను పుట్టింది అంతా తెనాలిలో. తెనాలి తర్వాత మా ఫాదర్ ఇక్కడ సెటిల్ అయిపోయారు హైదరాబాద్లో. సో నేను స్టడీస్ అంతా ఇక్కడే హైదరాబాద్లో, హైదరాబాద్లోనే చదువుకున్నాను అంతా ఇక్కడే. సో నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. ఫ్యాషన్ డిజైనింగ్ జెఎన్టీయూ ఆర్ట్స్ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ నుంచి చేశాను. సో 2005 నుంచి 2007 దాకా చేశాను. దాని తర్వాత కొన్ని రోజులు బొటిక్ అనేది నా ఓన్గా నేను పెట్టుకున్నాను, డిజైనర్గా ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి. సో ఐఎమ్ వెరీ సక్సెస్ఫుల్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఇన్ దట్. పాప పుట్టిన తర్వాత కొన్ని కారణాల వల్ల పాపను చూసుకోవడానికని బొటిక్ తీసేయాల్సి వచ్చింది. దాని తర్వాత ఈ హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ అన్ని ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టార్ట్ చేశాను నేను. ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన తర్వాత పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత పాపను చూసుకోవటంలో నా టైం అంతా సరిపోయింది. కానీ ఆల్రెడీ మనం ఎర్నింగ్లో ఉన్నాము, ఇండిపెండెంట్గా బతకడం అలవాటు అయిపోయి ఉన్నాం కాబట్టి ఏదో ఒకటి చేయాలి, ఏదో ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచిస్తుంటే అందరికంటే డిఫరెంట్గా చేయాలి అనేది నా ఇంట్రెస్ట్. ఎప్పటి నుంచో అదే ఇంట్రెస్ట్ ఉంది, డిఫరెంట్గా ఉండాలి, అందరికంటే ఎక్కువ రావాలి అని అనేసి. సో నేను ఏంటంటే హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్ అనేది చూస్ చేసుకున్నాను, ఫస్ట్ థింక్ చేశాను. మా పాపకు కూడా బయట ప్రోడక్ట్స్ కెమికల్ వైజ్గా యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు. సో తన నుంచి వచ్చిన థాట్ అన్నమాట. మా సిస్టర్కి చెప్పాను ఫస్ట్, మా సిస్టరు ఓకే అనింది. దాని తర్వాత మా హస్బెండ్కి చెప్పాను. మా హస్బెండ్ ఎప్పుడు సపోర్ట్ చేస్తారు, అందులో నో డౌట్. మా పాప చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ అవే వాడుతున్నాను నేను. మేము ఇన్ని ఇయర్స్ వాడిన తర్వాత ఇప్పుడు నేను బయట కస్టమర్స్ అనే వాళ్ళకి ఇస్తున్నాను. సో వాళ్ళు కూడా అందరూ సాటిస్ఫైడ్. నాకు చాలా హ్యాపీగా ఉంది అందులో. అందరికీ కెమికల్ లేకుండా ఆర్గానిక్ వేలో, న్యాచురల్ వేలో అందరూ వాడడం నాకు చాలా నచ్చింది. సో ఇది నా ప్రొఫెషనల్గా చేసుకుందామని అని అనుకుంటున్నాను. ఫ్యాషన్ డిజైనింగ్ పక్కన పెట్టేశాను, ప్రస్తుతానికైతే ఇందులో చేద్దాము అని అనుకుంటున్నాను. సో న్యాచురల్గా ఏవైతే ఉంటాయో అన్నీ నేనే ఇంట్లో తయారు చేసుకుంటాను. ఈవెన్ రోజ్ పౌడర్ దగ్గర నుంచి, ఆరెంజ్ పౌడర్ దగ్గర నుంచి ఏవైనా నేనే చేసుకుంటాను. ఎసెన్షియల్ ఆయిల్స్ కూడా ఆర్గానిక్ వైజ్గా యూజ్ చేస్తాను. ఏం యూజ్ చేసినా నా ప్రోడక్ట్స్లో అన్నీ ఆర్గానిక్ వైజ్గా ఉంటుంది. నా ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటుందో అందరికీ అందుబాటులో ఉన్నట్టు రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ దగ్గర నుంచి కానివ్వండి, సోప్ కానివ్వండి, గిఫ్ట్ హ్యాంపర్స్ కానివ్వండి, రెగ్యులర్ యూజర్స్ కానివ్వండి, ఏదైనా కానీ 45 రూపీస్ నుంచి అప్ టు 200 రూపీస్ వరకు ఉన్నాయి. నేను చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, సోప్స్ వచ్చేసి 100 టైప్స్ ఆఫ్ సోప్స్ చేస్తాను. లైక్ లోటస్, అన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్లోనే చేస్తాను. లోటస్ పౌడర్స్తో సోప్ చేస్తాము, సాల్ట్ అండ్ షుగర్ స్క్రబ్స్ చేస్తాము, బాత్ సాల్ట్స్ చేస్తాము. ఇంకా మీ స్కిన్కి తగ్గట్టుగా మీ టైపు, మీకు ఏ ప్రాబ్లం ఉందో స్కిన్కి మీరు డీటెయిల్డ్గా చెప్తే మేము ఆ ప్రాబ్లమ్కి తగ్గట్టు మేము ఆ సోప్ చేసి ఇవ్వగలుగుతాము. కస్టమర్స్ అందరూ చాలా బాగున్నాయి మీ ప్రోడక్ట్స్ అని చెప్తున్నారు. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అయినాయి, స్కిన్తో ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో అవి క్లియర్ అయినాయి అని చెప్తున్నారు. సో నాకు చాలా హ్యాపీగా ఉంది, వాళ్ళు ఇంకా చాలా హ్యాపీ నా ప్రోడక్ట్స్ వాడడం వల్ల. నా ప్రోడక్ట్స్ వాడినందువల్ల, క్లియర్ అయినందువల్ల నాకు ఇంకా హ్యాపీగా ఉంది. ఉమెన్ అనే వర్డే చాలా స్ట్రాంగ్. సో ఉమెన్స్ అనే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళల్లో చాలా టాలెంట్ ఉంటుంది, కాకపోతే కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల వాళ్ళు బయటకు తీసుకురాలేకపోవచ్చు. కానీ మీ ఫీలింగ్స్ అనేవి మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీరు షేర్ చేసుకోండి. ఒకసారి కాకపోతే రెండోసారి వింటారు, రెండోసారి కాకపోతే మూడోసారి వింటారు, మూడోసారి కాకపోతే ఐదోసారి కూడా వింటారు. 10 సార్లు చెప్పండి, చెప్పేది మన ఫ్యామిలీ మెంబర్స్కే కదా. సో వాళ్ళు ఇన్నిసార్లు చెప్పారు అని ఒక్కసారన్నా ఆలోచిస్తారు.
సో మీ టాలెంట్ ఏది ఉందో మీరు గుర్తించుకోండి. మీరు గుర్తించి మీ అన్నది మీ ఎర్నింగ్ మీరు చేసుకోండి. ఉమెన్ అనేవాళ్ళు కంపల్సరీగా వాళ్ళ టాలెంట్ని బయటకు తీసుకొని ఈ జనరేషన్లో ఇంకా బాగా ఫేస్బుక్ సోషల్ మీడియా చాలా ఉన్నాయి, మీకు ఇంకా హెల్ప్ఫుల్గా చాలా ఉన్నాయి మార్కెటింగ్ వైజ్గా. కానీ ఇదివరకంటే ఎప్పుడో ఇంట్లో ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎవరు ఉంటున్నారు ఇంట్లో, అందరూ ఎవరి టాలెంట్ వాళ్ళు గుర్తించండి, మీలో మీ టాలెంట్ని చూడండి. సో యూత్ అందరికీ ఎంకరేజ్గా ఉండాలి. అండ్ ఉమెన్ కంపల్సరీగా బయటకు రండి, చేయండి, మీకు ఏది నచ్చితే అది చేయండి. చూసారుగా సక్సెస్ సీక్రెట్. ఇక ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఉసిరి లివర్ ఆరోగ్యానికి, జీర్ణక్రియకు, చర్మం జుట్టు ఆరోగ్యాలకు మంచిది. అసిడిటీని నియంత్రిస్తుంది. రక్తంలో షుగర్ని కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇది ఇవాల్టి నవ్య కార్యక్రమం. మరో లేటెస్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/VanithaTV ఛానల్లో చూడండి.